ఈ తల్లి ఉద్భవించబోతున్నది ఆ తిథి చెప్పాడు సమయం చెప్పాడు మహానుభావుడు నారదుల వారు అమ్మవారు వస్తున్నారనగానే వెంటనే వృషభానుడు తన భార్యతోనూ కతిపయ పరివారంతోనూ బయలుదేరి మంగళవాద్యములు వేదమంత్రములతో స్వాగతించడానికి ఆ కోనేరు చుట్టూ ఉన్నారు ఆ కోనేరు మధ్యలో ఉంచి ఒక అద్భుతమైన కమలం వెలుకు వచ్చింది ఆ కమలం నడుమ ఒక బాలిక గోచరించింది శిశువు ఆ బాలికే రాధాదేవి ఈవిడ గోలోకంలో పరమాత్మతో ఉన్న శక్తి ఆయన దిగొస్తున్నప్పుడు నేను వస్తాను అని వచ్చింది అంతే ఇక్కడ ఆవిడ వచ్చింది ఎందుకయ్యా అంటే ఆయన్ని పొందడానికై కృష్ణానుభవం పొందడానికే యోగ్యులైన వారందరూ బృందావనంలో చేరారు కనుక వాళ్ళని పరమాత్మతో అనుసంధానం చెయ్యడం కోసం అనుసంధాన శక్తి అయిన హ్లాదినీదేవి ఆవిడ వచ్చింది ఆవిడ లేకపోతే ఒక్కరికి ముక్తి లేదు అక్కడ అంత కలపడం కోసం అందుకు గోపికలకు ప్రేరణ కల్పించింది వాళ్ళ వెంట ఉంది అడుగడుగున అందరినీ ఆవిడే నడుపుతున్నది కానీ కృష్ణానుభవం ఇవ్వడానికి ఉన్న కృష్ణుని యొక్క కృపాశక్తియే రాధ ఎందుకంటే భగవంతుడు దయలేకపోతే భగవంతుని పొందలేంక మనకి భగవంతుడికి అనుసంధానం ఏంటి భక్తి ప్రేమ అదే రాధాదేవి మరొకటి కాదు ఇక్కడ అర్థం చేసుకోండి అంతేగాని రాధ అంటే ఒకనొక పాత్ర అది భాగవతం నందు లేదు తర్వాత ఎవరో కల్పించారు అని రీసెర్చ్ చేసే సాహితీవేత్తలు అనబడేటటువంటి ఒక ఆనొక మూకకి నమస్కరించు చెప్తున్న మాట ఏమిటి అంటే ఆ దృష్టితో చూడకండి బాబు రాధ ఒక పాత్ర కాదు రాధ ఒక వ్యక్తి కాదు రాధ విశ్వమంతా వ్యాపించిన నారాయణని యొక్క ప్రేమశక్తి రాధ ఏ ప్రేమ రోజు సూర్యుడిని ఉదయింపజేస్తున్నదో ఏ ప్రేమ రోజు చంద్రుణ్ణి ఉదయింపజేస్తున్నదో ఏ ప్రేమ గాలి అయి మనకు తగులుతున్నదో ఏ ప్రేమ నీరై మనకు లభిస్తున్నదో ఏ ప్రేమ మధువాత రుతాయతే మధుక్షరంత సింధబాన్ని వ్యాపించ ఉన్నదో ఆ ప్రేమయే రాధ రాధ లేకపోతే ప్రపంచం లేదండి అందుకే రాధ అనగా అది ఆ శక్తి ఏది కావాలన్నా చూడాలంటే చూపుండాలి చూపు ఉంటే బయట వస్తూ ఉండాలి ఏది కావాలంటే దొరుకుతుందా లేదు చూడండి మనం దొరుకుతున్నావు చూడట్లేదు దొరకని వాటికి కంప్లైంట్లు చేస్తున్నాం దొరుకుతున్నవి చూస్తూ ఉంటే అమ్మ మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చే తల్లి అంటారు ఎవడైనా చూడట్లేదు కనుక కంప్లైంట్లు అన్నీ ఉన్న దరిద్రం ఉంటే ఇదే బాధ అందుకే అమ్మవారు అన్ని కోరికలు తీర్చిస్తాట రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అన్ని కోరికలు తీర్చే తల్లి గనుక రాధ అని పేరుట ఆ పేరు తప్పండి అన్నాడు ఆయన ఎందుకంటే నా కోరికలు అన్నీ తీరట్లేదండి అన్నాడు అన్నీ ఎప్పుడూ తీరు ఒకవేళ అన్ని కోరికలు తీరిపోయేక వచ్చే తృప్తి అంటే ఎలా ఉంటుంది ఊహించండి తీరిందా లేదా అడగద్దు అన్ని కోరికలు తీరిపోతే ఆ తృప్తి ఎలా ఉంటుందో ఊహించండి ఆ తృప్తి కేవలం పరబ్రహ్మ ప్రాప్తిలో మాత్రమే ఉంది బ్రహ్మమును లభించాక ఇంకా అన్ని కోరికలు తీరిపోయిన లభించి వచ్చే తృప్తి ఉంటుంది ఈ కోరికలే కోరుకుంటుంటే ఆ తృప్తి రాదు కనుక అన్ని కోరికలు తీర్చే తల్లి అంటే అర్థం ఏంటి అసలు కోరికనేదే లేకుండా చేసే తల్లి బాగా కడుపు నిండిన వాడికి మళ్ళీ అన్నం పెడతానంటే వేయించుకోడు పరమాత్మానంతో మనం పరమాత్మ ఆనందంతో మనసు నిండిన వాడికి మరొక విషయం ఇస్తానంటే పుచ్చుకోడు తెలుసుకోండి ఆ ఆనంద ఆనందస్వరూపుడే అమ్మ రాధాదేవి అక్కడ అందుకే రాధ ఒక మహాశక్తి ఆనాడు ఉన్నటువంటి బృందావన వాసులైన గోప గోపికల్ని యోగ్యులైన మహాత్ములు తపస్సులు గనక వాళ్ళని పరమాత్మతో యోజనం చేయడానికై ఆ యోగశక్తిగా వచ్చిందా తల్లి అక్కడికి దానికి ఎంచుకున్నది వృషభానుని అనేక జన్మలు తపస్సు చేసి కోరుకున్నాడు తల్లిని తనయ కావాలని ఇక్కడ ఉద్భవించింది ఆ తల్లి శిశువుకి సహజంగా పుట్టినప్పుడు కళ్ళు మూసుకున్నట్టే ఆవిడ కళ్ళు మూసుకుంది తిన్నగా చక్కగా తల్లిని తీసుకువెళ్ళాడు మేళతాళాలతో పల్లకిలో చక్కగా ఇంకా అమ్మ ఒళ్ళో పెట్టుకుందండి ఆ వెంటనే ఆమెకి తన్ని ముప్పిందే తల్లికి చూడండి అమ్మ మహిమ ఆడ తర్వాత ఆ పిల్లని బారసాలు చేశారు ఉయ్యాల్లో వేసి బారసాలకు ఏం పేరు పెట్టాలో ఆలోచించక్కర్లేదు ముందే నారదులు చెప్పేశాడు ఉయ్యాల్లో పెట్టారు ఎవరి సందట్లో వాళ్ళు ఉన్నారు అప్పుడు ఆ ఉయ్యాల వద్దకు ఒక ఆయన వెళ్ళేట నారుదుల వారు వెళ్ళి అమ్మవారిని స్తోత్రం చేస్తాడు అద్భుతమైన స్తోత్రం అనేది బ్రహ్మవర్త పురాణంలో కనబడుతుంది గర్గభాగవతంలో కూడా కనబడుతుంది అద్భుతమైన స్తోత్రం చేస్తాడు ఆనందకరమైన స్తోత్రం ఆడ తర్వాత నారదుల వారు వచ్చేస్తారు కామ్గా ఎవరికి తెలియకుండానే స్తోత్రం చేసి వచ్చేసాడు ఇటువైపు సందడి జరుగుతోంది రాధాదేవి ఉద్భవించినటువంటి పండుగ చేస్తూ ఉన్నాడు వృషభానుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరిని పిలవాలి కదా నందగోపుణ్ణి కూడా పిలిచాడు నందుడు కూడా వచ్చాడు నందుడు వచ్చినప్పుడు యశోదాదేవి వచ్చింది యశోదం ఎత్తుకుని వచ్చింది పిల్లాన్ని ఆడు బలరాముడు కూడా వచ్చాడు ఏవో సందడి సందడి అందరూ వస్తున్నారు అమ్మాయిని చూసి చాలా బాగుంది అనుకున్నారు పిల్ల పడుకుందేమో అని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కళ్ళు మూసుకుంది ఆవిడ కానీ బయటకు చెప్పలేదు వృషభానుడికి లోపల దిగులుంది ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఆవిడ కళ్ళు తెరవలేదు కళ్ళు మూసుకుని ఉంది అందమంతా బాగుంది ఎక్కడే అవకరం లేదు కళ్ళు మాత్రం మూసుకుంది అంటే పుట్టిన బిల్ల గుడ్డిదైతే ఎలా ఉంటుంది బాధ కదా అది బయటికి చెప్పలేదు ఏమైనా ఊరుకున్నాడు వచ్చిన వాళ్ళందరూ అమ్మాయి చాలా బాగుంది కానీ కళ్ళు తెరిస్తే వాడు నిద్రపోయింది పాపం ఏ అమ్మాయి ఆయనసేపు నిద్రపోయిన ఇప్పుడే ఆయన చెప్తున్నారు ఎవరు వచ్చిన వాళ్ళమ్మ ఎప్పుడు నుంచో వాడు పుట్టినగ్గ గురించి అదే పరిస్థితి ఇలా ఉంటున్నది యశోదమ్మ కూడా చూసి ముద్దాడు వెళ్ళిపోయింది పైగా అలా పైకి ఎత్తుకుని యశోదమ్మ అన్నప్పుడు కృష్ణుడు అక్కడున్నాడుగా చెయ్యి అందలేదానికి తర్వాత యశోదమ్మ కూడా కృష్ణుడిని దింపి కబురులో పడింది దింపగా నెమ్మదిగా వచ్చాడు ఒక చేత్తో మురళి పట్టుకుని అమ్మాయి ఉయ్యాలున్న చోటకెట్టాడు వచ్చి చూశాడు ఆయన ఉయ్యాలు అందుతోంది ఆయన చేతికి అందకపోయినా అందించుకోగల ఏం పోయింది ఇక్కడ తిన్నగా వచ్చి చెయ్యి వేశాడు చెయ్యి వేయగానే కళ్ళు తెరిచింది అప్పుడు తెరిచిందట కళ్ళు ఇంతవరకు వచ్చిన వాళ్ళందరూ ఏమి నిద్రపోతున్నామని అడుగుతున్నారు ఏం కళ్ళు ఏమంటే నేను కళ్ళు తెరిస్తే మొదటి నువ్వే కనబడాలని ఇప్పటివరకు కళ్ళు తెరవలేదు అది రాదండి ఆవిడ కళ్ళు తెరిచిందే కృష్ణుడి కోసం ఆవిడ వచ్చిందే కృష్ణుడి కోసం నువ్వెందుకు బతుకుతున్నావయ్యా అంటే కృష్ణుడి కోసం కృష్ణుడు నాకేమిస్తాడు ఆయన్ని ఇస్తే చాలనాలి ఆ భక్తుంటే మళ్ళీ రాధమ్మ ఉన్నట్లే అందుకే రాధమ్మ దయలేనిది కృష్ణుడు దొరకడు అంటే అవ్యాజమైన ప్రేమ లేనిది పరమాత్మ దొరకడు అర్థం అక్కడ అది తీసుకుని మాది శివభక్తి లేండి మాకు రాధ పడదండి లేదా మాకు నృసింహస్వామి భక్తి అండి రామభక్తి అంటే ఎక్కడికైనా రాధలేంది ఏ దేవుడు దొరకడు తెలుసుకోండి ఇక్కడ అవ్యాజమైన ప్రేమయే రాధ కనుక రాధాకృష్ణులు ఎవరు ఆ తత్వాన్ని శివభక్తులు శివపార్వతులు అంటున్నారు ఆ తత్వాన్ని రామభక్తులు సీతారాములు అంటారు మొత్తానికి రాధ అనుగ్రహం లేకపోతే పరమాత్మ ఏ రూపంలోనూ దొరకడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అటువంటి రాధాదేవి ఉద్భవించింది అయ్యా గో గోమందని గోవిందుని పట్టుకుని రాధాదేవి దగ్గరికి ఎందుకు పరిగెత్తారు అన్నది ఇక్కడ ఆ గోవర్ధనం బర్సాన కొండ పేరు తలుచుకుంటూ ఊరంతా వచ్చేస్తుంది ఏం చేయను పరసానుపురం అక్కడ ఒక పర్వతం ఉంది ఆ పర్వతం పేరు బ్రహ్మగిరి అమ్మవారు పరసానుపురంలో పెరిగారు బ్రహ్మగిరి ఇప్పుడు బృందావనంలో ఉన్నది గోవర్ధనగిరి ఇక్కడ ఉన్నది ఆ పర్వతం కనుక బరసాన దగ్గర బ్రహ్మగిరి నందగోకులంలో ఉన్నటువంటిది రుద్రగిరి నందగిరి అది రుద్రగిరి ఇక్కడున్నది గోవర్ధనం విష్ణుగిరి ఇది తెలుసుకోవాలి ఇక్కడ మూడు అందుకే త్రికూటములు సరిగ్గా యోగంలో త్రికూట స్థానం బ్రహ్మ విష్ణు రుద్ర మూడు కూటములు ఇవే సృష్టి స్థితి అయ్యలు ఇవే సత్వరజస్తమ గుణాలు మధ్య బిందు స్థానం ఉంటుందిట అదే సుమేరు మధ్య శృంగస్థ యోగపరంగా చూస్తే అక్కడైనా ఎక్కడైనా తత్వం ఒకటే సుమేరు సుమేరుకు త్రికూటం త్రికూట మధ్యలో ఉంటుంది అది త్రికూట కామకోటిక ఇది విషయం ఇక్కడ ఎన్ని రహస్యాలు చూడండి అందుకే త్రికూటం ఎక్కడుందంటే బృందావనంలో ఉన్నది ఆ త్రికూట మధ్యంలో తత్వం గోచరిస్తున్నది యోగంలో ఇక్కడ చెప్పింది అక్కడ గోచరిస్తాం చాలా ఇక్కడ ఇది విష్ణుగిరి గోవర్ధనం అందుకు ఎక్కువ ఆయన ఆటలు అక్కడే సాగి అక్కడికి తీసుకుపోయాడు గోవర్ధన్గిరి దగ్గరికి అని ఎంత చిత్రమైన పనిచేశారంటే పర్వతాన్ని ఎత్తిపట్టాడు మరి అంటే కథ రావాలిగా ఈ కథా సన్నివేశం వింటే చాలు పాపాలు పోతాయన్నాడు ఇక్కడ ఇంద్రుడి యొక్క గర్వాన్ని అనచడానికి కథ నడిపాడు అంతే ఇంకేం లేదు శక్రదర్ప జిఘాంసయా అన్నాడు ఒకటే మాట ఎవరు భాగవతంలో సుఖయోగింద్రుడు చక్కడ దప్ప ఇంద్రుడి పొగరు అనచడానికి ఆ పనిచేసేట ఇక్కడున్న కృష్ణుడికి అక్కడెక్కడో స్వర్గంలో ఉన్న ఇంద్రుడి పొగరు ఏమిటో తెలిసిందా అంటే అదే ఆయన మన మానవును మనం పని చేసుకుంటున్నా మన లోపల అహంకారం ఎంత ఎక్కిందో ఎక్కడున్న పరమాత్మ తెలుసుకోగలరు ఇక్కడ